రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో సిపిఎం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార బేరీ యాత్ర బుధవారం నిర్వహించారు రెండు రోజుల పాటు జరిగే దెందులూరు నియోజకవర్గ ప్రచార బేరీ యాత్రను పెదపాడులోని బండ్లతోము సెంటర్లో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిటీ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ ప్రారంభించారు ఈ ప్రచార యాత్ర మండలంలోని కొత్తూరు కొత్తముప్పరు పెదపాడు నాయుడుగూడెం రాజుపేట వసంతవాడ తోటగూడెం వట్లూరు గ్రామాల గుండా సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దేశ సంపదను ప్రభుత్వ రంగ పరిశ్రమలను అంబానీ ఆదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు దేశ లౌకిక తత్వానికి తూట్లు కొడుస్తూ మతం పేరుతో ప్రజలను విభజించి మైనారిటీలపై దాడులు చేస్తుందని అన్నారు కేంద్రంలో దోస్తీ రాష్ట్రంలో కుస్తీ అనే విధంగా తప్పుడు రాజకీయ విధానాలను అందరూ ప్రశ్నించాలని కోరారు మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సిపిఎం సిపిఐ పార్టీలు చేస్తున్న పోరాటాన్ని అందరూ బలపరచాలని కోరారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు శ్యామలారాణి సిపిఐ జిల్లా నాయకులు పొట్టేలు పెంటయ్య మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు లింగం కృష్ణారావు గొండపనేని సురేష్ గన్ను వెంకట్రావు షేక్ కరీముల్లా పిట్ట రహియేలు రెడ్డి లక్ష్మణరావు జాన్సాయి పండూరి శ్రీనివాసరావు పామర్తి చిన్ని ఎం సిరి తదితరులు పాల్గొన్నారు సిపిఎం సిపిఐ పార్టీలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచార పేరు యాత్ర ఈరోజు పెదపాడులో ప్రారంభమైంది ఈరోజు పెదపాడు మండల వ్యాప్తంగా కొత్తూరు నాయుడుగూడెం రాజుపేట వసంతవాడ కోటగూడు ఒట్లూరు ఈ తదితర గ్రామాలన్నింటిలో కూడా ఈ ప్రచార యాత్రను ఈరోజు నిర్వహించబోతా ఉన్నాం కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా ప్రజలందరూ కూడా పోరాడాలని ప్రశ్నించాలని చెప్పేసి ఈ రోజున సిపిఎం సిపిఐ పార్టీలుగా భావిస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం ఈరోజు కేంద్రం అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని సర్వనాశం చేసే పద్ధతుల్లో ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు ఏదైతే కేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగినాయి ప్రజలపై భారాలు పడ్డాయి కానీ రెండో వైపు దేశాన్ని హోల్సేల్గా అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి అమ్మేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి దేశ సంపదని కొల్లగొడుతున్న కేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించాలి అందరూ నిరసించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సంబంధించిన మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేస్తా ఉన్నారు ఇంతవరకు తెచ్చిన పరిస్థితి లేదు మరొక వైపు ఈ రోజున దేశంలోనే మన విశాఖ ఉక్కు విశాఖ ఉక్కును అమ్మేసే పరిస్థితి కనబడుతూ ఉన్నది అంటే విశాఖ ఉక్కు ఆంధ్ర యొక్క నినాదాన్ని ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం అదానీ కంపెనీకి అమ్మే పద్ధతులు వారిస్తున్నది ఇది చాలా దారుణం చెప్పి భావిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని హామీలను కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకవైపు ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అట్లాగే జనసేన పార్టీలు మూడు కూడా కేంద్రంలోనే మోడీ ప్రభుత్వాన్ని బలపరుస్తూ అక్కడేమో దోస్తీ అంటా ఉన్నాయి ఈ రాష్ట్రంలోనేమో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానం చెబుతూ కుస్తీ పడతా ఉన్నాయి ఇది తప్పుడు రాజకీయాల్ని అందరూ కూడా ప్రశ్నించాలని చెప్పి కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న కేంద్ర విధానాలని ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించాలి ప్రశ్నించాలి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం ఈ నెల 14 నుండి 30వ తేదీ వరకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ సిపిఎం పార్టీలు ప్రచార బేరీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు పెదపాడు మండలం పెదపాడు ప్రచార బేరీ కార్యక్రమం కొనసాగుతుంది మోడీ ప్రభుత్వం 2014-2019 ఎన్నికలు గెలిచినప్పుడు దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అనేక హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి విభజన హామీలు అమలు చేస్తానని చెప్పేసి పోలవరం ప్రాజెక్టుని నిర్మిస్తామని చెప్పేసి నిర్వాసితులకు సంబంధించిన పరిష్కారం చేస్తానని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి ఈ యొక్క హామీలు అమలు చేయలేదు అలాగే దేశంలో రైతులకు సంబంధించిన స్వామినాథుడి కమిటీ సభను అమలు చేసి రైతుల ఆత్మహత్యలు నివారిస్తామని చెప్పి అన్నాడు
నిరుద్యోగులకి సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగస్తాన్ని కల్పిస్తానన్నాడు. అది కూడా కల్పించలేదు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్ల డబ్బులు తీసుకొచ్చి ప్రతి పేదవాని అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు. అది కూడా వేయలేదు. అధిక ధరలు అరికడతానన్నాడు. అరికట్టకుండా ఈరోజు అధిక ధరలు గ్యాస్ గతంలో 2014లో 400 200 అయింది. అప్పుడు 70 రూపాయల పెట్రోల్ 110 అయింది. అప్పుడు 50 రూపాయల డీజిల్ 100 రూపాయలు అయింది. ఈ విధంగా ధరలు పెరగడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు పెరిగి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అడుగుతున్నాయి. ఈ యొక్క విధానం ఎండగట్టడం కోసం 2024 ఎన్నికలలో మోడీని భారతదేశం నుండి సాగనపడం కోసం సిపిఎం పార్టీలు ఈ ప్రచార భేరీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క సిపిఎం చేస్తున్న చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకుని రానున్న ఎన్నికలలో మోడీకి చరమగిద్ద పడాలని కోరుతున్నాం.